राइट नल्लगोंडा लांटी जिल्ला लो सरे इवाला माक अकड़ा उकटे सीट रावच कानी वास्तवाल वास्तवाले कदा मिशन भगीरथ पुण्यम कादा ट्रीटमेंट प्लांट लो पंप हाउस స్మరణీయమైన ఆస్తులు కావా దీన్ని కూడా తప్పు పడతారా దీనికి కూడా తెలియమని చెప్తుంది ప్రభుత్వం కానీ వాళ్ళు విడుదల చేసిన శ్వేతపత్రంలోనే స్పష్టంగా ఒప్పుకున్నారు సగటున 19.2 గంటల కరెంట్ ఇచ్చినాము అన్నారు వ్యాపారానికి సగటు 19.2 గంటలు అంటే ఏంది 24 గంటల కరెంట్ ఇచ్చినట్టే కదా దబ్బన ఎప్పుడైనా అవుటేజ్ అయితే దబ్బన ఎప్పుడైనా 16 గంటలు అయితే మిగతా టైంలో 24 గంటలు ఉంటేనే కదా సగటు 19 గంటల 20 నిమిషాలు వచ్చేది అంటే అంత అసమగ్రమైన తప్పుల తడకతో వాళ్ళు వచ్చిన వాస్తవాలను వాస్తవాలుగా ఒప్పుకోక తప్పలేదు మరి రైతుల కోసం దాదాపు 37,000 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్ కోసం మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఇది నిరర్థకమంటారా ఇది తప్పంటారా రైతుల ఆత్మహత్యలు నివారించడానికి రైతులు ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యాపారం చేసుకునే పరిస్థితి కల్పించడానికి అర్ధరాత్రి పోయి కరెంట్ షాక్ కొట్టి చావకుండా పాము గుట్టి చావకుండా తేళ్లు కొట్టి చావకుండా నిశ్చింతగా ఇంట్లో పడుకునే పరిస్థితి తెచ్చి 24 గంటల కరెంట్ ఇస్తే దాని నిరర్థకం అంటే అది అప్ప అంటే అది అప్ప లేక మీరు చెప్పేది తప్ప ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను 58.29 లక్షల మంది రైతులకు రెండు దఫాలుగా 30,000 కోట్ల రుణమాఫీ చేసింది మా ప్రభుత్వం మొదటి దఫా మొదటి టర్మ్ లో 16,000 కోట్ల రుణమాఫీ రెండోసారి 14,000 కోట్ల రుణమాఫీ చేసినాం 6,000 కోట్ల రుణమాఫీ రెండోసారి 14,000 కోట్ల రుణమాఫీ చేసినాం ఇంకో 4,000 కోట్ల రుణమాఫీ ఉంది అది కూడా తప్పకుండా చేసేటోలం కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యలో ఎలక్షన్ రావడం దానివల్ల 30,000 కోట్ల కాడికి ఆగిపోయింది ఇది చేసింది మా ప్రభుత్వం ఇది వాస్తవం రైతు బంధు పేరుతో భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ నాయకుడు చేయలేదు 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో అందించి వారిలో ఒక ధీమ నింపింది కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇదైతే నాకు చాలా విడ్డూరంగా అనిపించింది గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న శాసనసభలో మాట్లాడతారు 1,11,320 కుటుంబాలకు 5 లక్షల చొప్పున రైతు బీమా వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటారు తెలుసా మొన్న శాసనసభలో ఇక ఆయనను ఎట్లా అర్థం చేసుకోవాలో నాకే అర్థం కాదు ఈ 1,11,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అంటాడు ఆయన రైతుల ఆత్మహత్యలు జరిగినాయి అంటాడు సహజ మరణాలకు కూడా ఏ రకంగా మరణించినా రైతు ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దని చెప్పి రాష్ట్రంలోని 40 లక్షల మందికి మేము రైతు బీమా చేస్తే అందులో సహజ మరణాలే దాదాపు 99.9% ఉండి 1,11,000 కుటుంబాలకు ఇన్ని పైసలు వస్తే దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా వక్రీకరిస్తాడంటే ఎంత తప్పుల తడక అంటే వాళ్ళ నివేదిక దీన్ని పట్టుకొని 1,11,000 ఆత్మహత్యలు జరిగినాయని మాట్లాడతాడు ఇది వాళ్ళ పరిజ్ఞానం ఇది వాళ్ళ తెలివితేటలు ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఇట్లాంటి ప్రభుత్వాన్ని నేను ఏమనాలి ఎట్లా నిందించాలా మీరు ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలా రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలోని రైతులు మీరే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో ఏం జరిగింది అంటే 9 ఏళ్లలో మా ప్రభుత్వం ఇగో మేము కొనుగోలు చేసింది గింత రైతుల నుంచి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పులు అంటారు కానీ మరి ఇంత కొనుగోలు చేసినామనే మాట మాత్రం చెప్పారు 1,34,768 కోట్ల రూపాయలు విలువ చేసే ధాన్యం కొనుగోలు చేసినాం ఇతర పంట ఇదేమో వరి ఇతర పంటలు దాదాపు 11,500 కోట్లు జొన్నలు కానీ మా ఆర్మూర్ ప్రాంతంలో ఇతర ప్రాంతాల్లో మా జీవన్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు జొన్నలు మొక్కలు అవన్నీ కలుపుకుంటే దాదాపు 1,50,000 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని రైతుల నుంచి కొన్న రైతు ప్రభుత్వం మా ప్రభుత్వం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తాను ఏం జరిగింది తెలంగాణలో కేసీఆర్ వచ్చినాక ఇప్పుడు నేను చెప్పిన సాగునీరు నేను చెప్పిన విద్యుత్తు అన్నింటి వల్ల జరిగింది ఏంటంటే ఒక గిది సకాలంలో ఎరువులు ఇచ్చినాం విత్తనాలు ఇచ్చినాం రాయితీ కింద 1,000 కోట్లు ఇచ్చినాం వ్యవసాయ యాంత్రీకరణ కోసం దాదాపు 1,000 కోట్లు మైక్రో ఇరిగేషన్ కోసం డ్రిప్ ఇతరత్రా కోసం 2,236 కోట్లు పంట నష్టపరిహారం భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ఎకరానికి 10,000 ఈ దేశంలోనే రికార్డు ఇచ్చింది కేసీఆర్ దానికోసం ఇగో 1,794 కోట్లు సివిల్ సప్లైస్ ఇప్పుడే నేను చెప్పిన
ఇగో పెట్టిన ఖర్చు ఇది. గిడ్డంగులు, రాష్ట్రంలో మేము వచ్చేనాటికి 4 లక్షల మెట్రిక్ టన్ల గోదాములు ఉండే. ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం 50-60 ఏళ్ళు 11 సార్లు అవకాశం ఇస్తే వాళ్ళు కట్టింది యోగ్యత. 4 లక్షల మెట్రిక్ టన్లు కట్టిరు గోదాములు. మేము వచ్చినాక దాన్ని 6 రెట్లు పెంచి 25 లక్షల మెట్రిక్ టన్లకు తీసుకుపోయిన మాట వాస్తవం. రైతులందరూ కలిసి కూర్చున్నట్టు 2600 రైతు వేదిక కలిగి ఇది రాయపర్తిలో మా మినిస్టర్ గారు, ఆనాటి మినిస్టర్ గారు దయాకర్ రావు గారు కట్టించిన రైతు వేదిక సొంత ఖర్చులతో ఇట్లాంటివి 2600 ఒకటి కట్టినాం. దానివల్ల ఏమైందంటే ఇవన్నిటి పర్యవసానంగా ఉచిత కరెంటు, రైతుకి ఇచ్చిన పెట్టుబడి, ఇట్లాంటి అన్ని రకాల ఇంటర్వెన్షన్స్ వల్ల జరిగింది ఏంటంటే ఒక ఇది పెరిగిన సాగు. ఆ రోజు 2014లో 2 పంటలు కలిపితే 1,31 కోట్లు. మరి ఈరోజు తెలంగాణ 2,68 లక్షల ఎకరాలు 2 పంటలు కలిపితే యోగ్యది. ఆనాడు వరి ధాన్యం 2014లో మొత్తం ఉత్పత్తి 68 లక్షల టన్నులు, ఈరోజు 3.5 కోట్ల టన్నులు. ఈ సంపదను దేంతో కొలుస్తారు? ఈ సంపద ఎట్లా కొలుస్తారు? ఈ సంపద ఎట్లా చెప్తారు ప్రజలకి? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తెలంగాణలో అటు పాడితో పాటు, పంటతో పాటు ఇటు పాడి వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా అద్భుతంగా పురోగమించినాయి. మా ముదిరాజ్ సోదరులు, మా గంగపుత్ర సోదరులు, ప్రభుత్వం తీసుకున్న ఒక్క చర్య వల్ల మేము ఖర్చు పెట్టింది దాదాపు 433 కోట్లు. 2014లో ఆనాడు 2.68 లక్షల టన్స్ ఉండేది మొత్తం ఫిషరీస్. ఇవాళ భారతదేశంలో 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ తెలంగాణ. 1 స్టేట్ ఎందుకు? 433 కోట్లు ఖర్చు చేసినాం, దాదాపు 5 కోట్ల చేప పిల్లలు, 500 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేస్తే దానివల్ల మేము సృష్టించిన సంపద 30,000 కోట్లు. ఇది ఎందుకు చెప్పలే మీరు ఇచ్చిన శ్వేతపత్రంలో? అందుకే నేను అంటున్నా ఈ శ్వేతపత్రం మా మత్స్య